అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో తమ సమస్యల పరిష్కారం కోసం గత 15 రోజులుగా పట్టు రీలర్లు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి స్థానిక ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ వెళ్లి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి మార్గం చూపుతానని భరోసా ఇస్తూ రిలే నిరాహార దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో పట్టు రీలర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి వారికి ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, పక్క గృహాలు మంజూరు చేయాలని, విద్యుత్ లో రాయితీ కల్పించాలని తదితర డిమాండ్లతో పట్టు రీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టుగోళ్ల మార్కెట్ ఎదురుగా గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ శిబిరానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల వారు వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తప్ప వారి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుందామని గత 4 రోజుల క్రితం పట్టు రీలర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఓ వాహనంలో 9 మంది సభ్యులు విజయవాడకు బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో గుంటూరు సమీపంలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగి రియాజ్ అహ్మద్ మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి మృతి చెందిన రియాజ్ అహ్మద్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. గాయాలకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ హిందూపురం పట్టణంలో పట్టు రీలర్ల రిలే నిరాహార దీక్ష చేస్తున్న శిబిరానికి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం మృతి చెందిన రియాజ్ అహ్మద్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తోటి పట్టు రీలర్ల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసి ఆఖరికి పోరాటాలతోనే రియాజ్ అహ్మద్ మృతి చెందడం చాలా బాధాకరమని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుంటుందని, మనోధైర్యంతో ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు. వరదలు తర్వాత అసెంబ్లీ డిస్కషన్స్ లో ఉండడం వల్ల ఈ సమస్య కొంచెం కరెక్ట్ టైంలో మనం దీన్ని ప్రొజెక్ట్ చేయలేకపోయాం. ఏది ఏమైనా నేను ఇదే సమస్య మీద ఖచ్చితంగా మీకందరికీ చెప్తున్నాను. రీలర్ల సమస్య ముందు మాకు రైతులు బాగుంటే తర్వాత రీలర్లు. వాళ్ళకు ఒకే మాట ఇచ్చాను నేను, నేను మీకు ఇదిగో ఫలానా ఒక వారం 10 రోజుల్లో తీసుకొస్తాను అప్పుడు చెప్పాను టైమింగ్. ఇప్పుడు కొంచెం ఈ కోవిడ్ ఈ పరిస్థితుల వల్ల, వరదల వల్ల, తర్వాత ఏలూరులో ఈ మధ్య కొంచెం అది రావడం వల్ల మొత్తం యంత్రాంగం అంతా కొంచెం బిజీగా ఉన్నందువల్ల నేను వాళ్ళకి టైం చెప్పలేకపోయాను. ఇదిగో ఒక వారమా 10 రోజులా అని చెప్పలేకపోయా. ఎందుకంటే ఈ కౌన్సిల్ అసెంబ్లీ సమావేశాలు ఉండడం, దానివల్ల టైం చెప్పలేకపోయాను. ఇప్పుడు వీళ్ళకు ఒకటే నేను వాగ్దానం చేస్తున్నా మీ ఎదురుగా, నేను ప్రభుత్వంతో లేకపోతే డిపార్ట్మెంట్తో పోయి ఖచ్చితంగా రీలర్ల సమస్య ఏదైతే ఇన్సెంటివ్ ముందు ఉందో అది దాన్ని ఆ సమస్యను పరిష్కరిస్తాం. వీళ్లకు ఇళ్ల పట్టాల స్థలం ఒక శివప్ప నాయుడు అనేది పులమతిలో కోర్టులో ఉంది. ఆ వివాదం సరే ఎంతవరకు సమస్య పోతుంది నేను అతన్ని శివప్ప నాయుడుతో నేనే మాట్లాడతాను. ఒకవేళ ఆ వివాదం పరిష్కారం కాకపోతే వీళ్లకు ప్రత్యామ్నాయంగా ఎక్కడ వేరే విధ చోట ఏదన్నా మనం ఇళ్ల పట్టాలు చూడగలం, అది ఖచ్చితంగా చేస్తాం. ఇంకొకటి కరెంటుది మేము కేటగిరీ 3లో ఉన్నాం, కేటగిరీ 4 చేయమని మా రీలర్ సోదరులు అడుగుతున్నారు. అది నేను ప్రభుత్వంతో టేకప్ చేసి, ఎందుకంటే ఇప్పుడు తక్కువ మందే ఉన్నారు రీలర్లు, మన హిందూపురంలో ఎక్కువ ఉన్నారు, మిగతా కొన్ని చోట్ల మదనపల్లి, ధర్మవరం, కదిరి ఇట్లా ఉన్నట్టున్నారు. అయినా ఏది ఏమైనా ఈ వీళ్ళందరూ మా సోదరులు. ఈరోజు ఈ తీరని లోటు మా రియాజ్ లాంటి మంచి వ్యక్తిని, మంచి హృదయం గల వ్యక్తిని, రీలర్ల సమస్య కోసం, వీళ్ళ సమస్య కోసం అహర్నిశలు ఎప్పుడు నాతో మాట్లాడినా కూడా ఆయన నాతో ఈ రీలర్ల సమస్య గురించే మాట్లాడేవాడు. పాపం అటువంటి వ్యక్తి ఈరోజు దురదృష్టవశాత్తు ఆ రోజు అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి గారితో ఉండి మరి ఆయన ఒక్కడే చనిపోవడం, సరే మిగతా వాళ్ళు గాయపడడం, డ్రైవర్ పక్కన కూర్చుని అతను డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడు, ఆయన ఒక్కడే చనిపోవడం, ముఖ్యమంత్రితో ఆ రోజు ఉంటే మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం అక్కడ. నేను తర్వాత ఈవెన్ మాధవ్ గారు కూడా వస్తున్నారు, మేమందరం పోయి ఆ రోజు ఇష్యూ అంతా సెటిల్ చేద్దాం అనుకోవడం అనుకోకుండా నేను ఆయన్ను ఒక చనిపోయిన వ్యక్తిగా మార్చువరిలో గుంటూరు జనరల్ హాస్పిటల్ చూడడం, వీళ్ళని చూడడానికి వెళ్ళాము నేను మాధవ్.
ఇది చాలా నాకు అత్యంత బాధగా ఉంది కొంచెం దీనివల్ల లేట్ అయిన మాట